బాహ్య ప్రపంచానికి తెలిసేటప్పటికి 6 గంటలు. కానీ ఈ హత్య చేసినటువంటి వాళ్ళు, చేయించినటువంటి వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు ఉదయం 4 గంటల ప్రాంతంలోనే పులివెందుల్లో ఒక కళ్ళాపు చల్లుకుంటూ, అది ఆయన చనిపోయాడంట మీకు తెలవదా అని చెప్పని, అందుట్లో ఒకరి చంపినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఒక లేడీ, ఒక తల్లి ఆ పక్కనింటి వాటి వాళ్ళతో చెప్పిందట. అంటే ఇవన్నీ అందరికీ ఇది ఆ రోజు హత్య చేస్తున్నారు అనే విషయం ఆ రోజు నైటే చాలామందికి తెలుసు. హత్య చేసిన తర్వాత హత్య చేసేసామని చెప్పని చాలామంది చాలామందికి చెప్పారు. మళ్ళీ అందులో భాగంగా చాలామంది ఉదయం నటించారు 6 గంటల తర్వాత. అమ్మో అరే పాపం అయ్యే చంపేసి చనిపోయాడు, అదేదో గుండెపోటు చేద్దాం అనుకున్నారు, పాపం ఈ తాగిన మత్తులో వాళ్ళు అత్యంత కిరాతకంగా అతను చంపడంతో ఆయన ఇక నీ డ్రామాలన్నీ కుదరలేదు. సరే ఇదొక అంశం అజిత్ గారు. ఇక్కడ ఇంకొక అంశం ప్రధానంగా ఉన్నటువంటి అంశం, వైఎస్ వివేక్ హత్య కేసు విషయంలో ఆ రోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్లో సుఫారీ 40 కోట్ల రూపాయల సుఫారీనా అది 50 కోట్ల రూపాయలు 40 క్రోర్స్ సుఫారీలో 5 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా వచ్చినాయి. అడ్వాన్స్గా వచ్చినటువంటి వాటిలో దస్తగిరికి కొంత, అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళకి కొంత పేమెంట్ చేశారు. ఆ పేమెంట్స్ వచ్చింది బెంగళూరు నుంచి, 5 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్తున్నారు. అది ఇక్కడ పులివెందుల్లో ఉన్నటువంటి బ్యాంకు వస్తే అందుట్లో కూడా కొంత డ్రా చేశారని చెప్తున్నారు. ఈ డబ్బులు వచ్చినటువంటి అన్నీ కూడా తాడేపల్లికి లింకు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో గొడ్డలిది ఎంత ప్రముఖ పాత్ర ఉందో హత్య చేయటంలో, ఈ డబ్బులని తీసుకొచ్చి ఈ డబ్బులని ఇప్పించటంలో కూడా, హత్యకి పథక రచన చేసినటువంటి దాంట్లో కూడా ఈ డబ్బులు తెచ్చి ఇచ్చినటువంటి వాళ్ళు, డబ్బులు దీన్ని ఇచ్చినటువంటి వాళ్ళ పాత్ర అసలు పాత్ర వాళ్ళదే కదా. అవును వంశీ గారు, మరి అది అక్కడ అక్కడ కేసు అక్కడ ఆగి ఉంది, అది ఎందుకో బయటికి రావట్లా, అది ఆ పాయింట్ బయటికి రాకుండా ఉండటం కోసం చాలా పెద్ద ఎత్తున ఢిల్లీలో పెద్ద లాబింగ్ జరిగింది, దానికోసం పెద్ద లాబింగ్ జరిగింది అనేది 1కి 10 సార్లు ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఏమంటారు రజిత్ గారు? వంశీ గారు, అంటే ఇక్కడ మనం జనరల్ గా దృశ్యం సినిమా ఉంది కదా వంశీ గారు, ఇది దాదాపు వివేక హత్యకి సంబంధించి 100 దృశ్యం సినిమాలు తీయొచ్చు వంశీ గారు. ఇందులో ఫస్ట్ ఆ మర్డర్ జరిగి జరగగానే ఫస్ట్ సరే నారాసుర రక్త చరిత్ర, లేదంటే ఫస్ట్ గుండెపోటు, తర్వాత నారాసుర రక్త చరిత్ర, బీటెక్ రవి, ఎర్రగంగిరెడ్డి వీళ్ళకి సంబంధించి, అంతలోనే కాదేమో ఇది కాదేమో అని జనాలు కాదు వంశీ గారు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక చాలా విచిత్రమైన కీలకమైన పాయింట్ ఏంటంటే, వాళ్లే జనాలకి చెప్పకనే చెప్తారు మేమే చంపాము అని. అక్కడ స్థానికంగా మాత్రం అందరికి వాళ్లే చెప్పకనే చెప్తారు వంశీ గారు, ప్రతి ఇంటికి ఆ మెసేజ్ చేరేలాగా వాళ్లే చేస్తారు. కానీ దానికి సంబంధించి మాత్రం సాక్ష్యాలన్నీ కూడా ఎక్కడా ఉండవు. దానికి సంబంధించి వేరే డైవర్ట్ చేసిన కథలన్నిటికీ కూడా సాక్ష్యాలు సృష్టిస్తారు వంశీ గారు. అంటే 2 ప్యారలల్గా జరిగిపోతాయి. మీరు అన్నట్టు ఇంతకుముందు సునీల్ యాదవ్ తల్లి వాళ్ళకి సంబంధించి కళ్యాణ జల్లుతా చెప్పిందంటే, వాళ్లే ముందు ప్రకటించుకుంటారు వంశీ గారు, ప్రతి ఇంట్లోకి ఆ మెసేజ్ చేరవేస్తారు, కానీ సాక్ష్యాలు మాత్రం ఉంచరు. దానికి అనుగుణంగానే ఒకటి సరే ఆ నారాసుర అది తీసేస్తే, రెండోది వచ్చి వెంటనే ఆమె షమీంకి సంబంధించి, వివేకాకి సంబంధించిన 2వ వివాహము, ఆ కొడుకు ఫోటోలు కరెక్ట్గా వివేక చనిపోయిన తర్వాత ఇది కాదేమో అని అనుకుంటున్నప్పుడు 6 ఇంటికి ఇది జరిగినాక 10, 11 ఇంటప్పుడు షమీం ఫోటో, అది కాదు వంశీ గారు. ఆయన చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి ఎవరైనా కానీ కాస్త గౌరవంగా మాట్లాడతారు. కానీ వైఎస్ వివేక చనిపోయిన తర్వాత ఆయన ఒక ఉమనైజర్ అని, ఆయనకి ఎంతోమంది అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఆయన ఎంతోమంది పిల్లలకు అన్నాడని, లేక ఆయనకు లేనటువంటి దురలవాట్లు లేవని, ఆయన ఒక అరాచకవాదని, ఆయన సంఘ విద్రోహ శక్తి అని, ఆయన ఒక పెద్ద క్రిమినల్ అని, ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో చెందినటువంటి కొంతమంది మాటలు, కొంతమంది రాతలు, కొంతమంది వీటినే ప్రచారం చేశారు. చేశారా లేదా? ఎందుకు చేశారు? సొంత బాబాయ్ కదా, ఎత్తుకొని పెంచాడు కదా మిమ్మల్ని, సొంత చెల్లెలు కదా, చేస్తారు ఎవరన్నా? మనిషి అనేవాళ్ళు చేస్తారా? మనిషి అనేవాళ్ళు చేస్తారా? అంటే ఇవన్నీ మనం అన్నాం కదా, వాస్తవాలను అవాస్తవాలు చేయటం, అవాస్తవాలను వాస్తవాలు చేయటం, దీన్ని నమ్మించడానికి ఒక సెక్షన్ ఆఫ్ దీన్ని పెట్టడం,
దీన్ని చేయటానికి దీనికోసం ఒక ఫండ్ క్రియేట్ చేసి డైవర్ట్ చేయటం, ఇదే జరుగుతూ ఉంది. రజిత గారు మరి చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది. అంటే ఆ బెంగళూరు రియల్ ఎస్టేట్ మైనింగ్ పంచాయతీ కూడా తీసుకొచ్చారు వంశీ గారు. ఇక్కడ అదే ఇక కబ్జాదారు బెంగళూరు నుంచి మనీకి ఎందుకు వచ్చినాయి అని అనేది చూపించడానికి అక్కడ దృశ్యం వంశీ గారు మనీ పంచాయతీ. అంతా బాగానే ఉంది కానీ దృశ్యంలో ఆయన మాధవులు బాత్రూంలో కాలు జారి పడ్డాడు చనిపోయాడంటే పాపం నమ్మేవాళ్ళేమో, కానీ గుండెపోటు అని చెప్పే ప్రయత్నంలో అది శారీరెడ్డి గారు చెప్పింది హడావుడు ఇవన్నీ వంశీ గారు అదే అది దాంతో డౌట్ వచ్చింది.